హలో అండి నమస్తే వెల్కమ్ టు స్మైలీ టాక్స్ ఇవాళ మనం చూడబోతున్న రెసిపీ ఏంటంటే ఆలు పరాట మరి ఆలు పరాట అంటే చాలా మందికి ఇష్టం కదండి ఈ ఆలు పరాటాని సాఫ్ట్గా స్మూత్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం చూడబోతున్నాము మరి రెసిపీలోకి వెళ్ళేద్దామా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒకటిన్నర కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ ఆయిల్ అర టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి సరిపడా నీళ్ళు పోసుకుంటూ మెత్తటి చపాతి ముద్దలాగా తయారు చేసుకోవాలి దీనిని కనీసం మూడు నాలుగు నిమిషాలైనా చేతులతో బాగా ఒత్తుతూ మెత్తటి పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలండి అప్పుడే మనకి పరాటాలు సాఫ్ట్గా వస్తాయి తర్వాత దీనిని అర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మరొకసారి ఒక నిమిషం పాటు ఇలా చపాతి ముద్దలాగా స్మూత్గా తయారు చేసుకోవాలి తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఇరవై నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం ఈలోపుగా స్టఫింగ్ కోసం మనం రెండు పెద్ద సైజు ఉడికించిన బంగాళాదుంపలను ఒక గిన్నెలోకి తీసుకొని బాగా మ్యాష్ చేసుకోవాలి ఈ విధంగా ఎటువంటి ఉండలు లేకుండా బాగా నున్నగా మ్యాష్ చేసుకున్నాక ఇందులోకి అర టేబుల్ స్పూన్ ఉప్పు ఒకటి పావు టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ పావు టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని రెండు టేబుల్ స్పూన్ వరకు వేసుకొని దీనంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఆలూన్ మరీ గట్టిగా కాకుండా కొంచెం నున్నగానే బాయిల్ చేసుకుంటే మనకి స్టఫింగ్ అనేది ఈ విధంగా సాఫ్ట్గా వస్తుందండి ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుందాం ఇరవై నిమిషాల తర్వాత చూడండి పిండి అనేది ఎంత సాఫ్ట్గా అయ్యిందో మనం ఎక్కువసేపు నానబెట్టుకుంటేనే చపాతీలు కానీ పరాటాలు కానీ చాలా సాఫ్ట్గా వస్తాయండి ఈ విధంగా కొద్దిగా పిండి తీసుకొని రౌండ్గా బాల్ షేప్ వచ్చేటట్లుగా పిండి ముద్దని తయారు చేసుకోవాలి మొత్తం అన్నీ తయారు చేసుకొని పక్కన పెట్టేసుకుందాం చూడండి ఇప్పుడు మనం చపాతిపీట తీసుకొని దానిపైన కొద్దిగా పిండి చల్లుకొని ఒక ముద్దని తీసుకొని చిన్నగా పూరి సైజులాగా రోల్ చేసుకోవాలి ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న స్టఫింగ్ని కొద్దిగా తీసుకొని ఈ పూరీలోకి పెట్టుకొని చూడండి ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసేసుకొని దీన్ని టైట్గా క్లోజ్ చేసుకొని ఒక్కసారి చేతులతో ఇలా అదింకొని మరొకసారి చపాతి పీట పైన పెట్టుకొని మరీ గట్టిగా కాకుండా స్మూతుగా ఇలా చపాతిలాగా తయారు చేసుకోవాలి మధ్య మధ్యలో పిండిని డస్ట్ చేసుకొని రోల్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా రౌండ్గా పరాటాలు అనేటివి చక్కగా వస్తాయండి ఈ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా జాగ్రత్తగా ఇలా రోల్ చేసుకున్నాక చూడండి ఈ విధంగా థిక్నెస్ ఉండాలి దీనిని వేడిగా ఉన్న ప్యాన్ పైన వేసి ఒక ముప్పై సెకండ్ల తర్వాత వెంటనే రెండో వైపు ఫ్లిప్ చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇటువైపు ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి మామూలుగా పరాటాలు ఆయిల్తో కానీ బటర్తో కానీ తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు ఒక నిమిషం తర్వాత వెంటనే రెండో వైపు ఫ్లిప్ చేసుకొని ఇటువైపు కూడా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఈ పరాటాలని బటర్తో రోస్ట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా మనం వెంట వెంటనే రెండు వైపులా ఫ్లిప్ చేసుకుంటూ రెండు వైపులా ఈవెన్గా వచ్చేటట్లుగా మనం ఫ్రై చేసుకోవాలి చూడండి పరాటాలు ఎంత సాఫ్ట్గా తయారైపోతున్నాయో ఇలా వెంట వెంటనే రెండు వైపులు తిప్పుకుంటూ మనం కాల్చుకుంటూ ఉంటే ఇవి ఈవెన్గా ఫ్రై అవుతాయండి చూడండి ఇలా అయిపోయిన తర్వాత మనం వీటిని తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం అంతేనండి సాఫ్ట్ అండ్ టేస్టీ ఆలు పరాటా రెడీ అయిపోయింది దీనిని పెరుగుతో కానీ ఆవకాయతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి